అన్ని నువ్వే నేర్పాలి. అన్ని అంటే? అన్ని అంటే అక్కకి మీరు ఏం చేస్తారో అన్ని. చీరగాటి చూపించనా? నీ చీర కట్టడం కూడా వచ్చా బావా? ఒక్క చీర కట్టడమే కాదు, జాకెట్ తొడగనవచ్చు, క్లిప్పడం వచ్చు. లంగా నాడగట్టడం రాదా బావా? లంగా నాడగట్టడం వచ్చు, ఇప్పుడమో తెలుసు, బుక్సులు పెట్టడం వచ్చు, తీయడమో తెలుసు. అన్నిట్లో చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నారే. సరే మరి చీర కట్టండి బావ గారు. ఓకేనా? ఆగు బావా, వెనకాల జాకెట్ కూడా ముడివేయి. ఇది కూడా వేసుకోవడం రాదా? రాదు బావా, అన్ని నువ్వే నేర్పాలి. అన్ని అంటే? అన్ని అంటే అక్కకి మీరేం చేస్తారో అన్ని. నిజంగా నీకేం తెలియదా, లేదా నన్ను ఆడబట్టేసినట్టు అంటున్నావా? నిజం బావా, నాకేం తెలీదు. ఒట్టు సిటీలో పుట్టి పెరిగాను కదా, ఈ కట్టు బొట్టు ఏమీ తెలియవు, అందుకే నేను నేర్పమంటున్నా. ఓకే, అన్ని ఒక్కొక్కటి నేర్పిస్తా, కూర్చో. ఇప్పుడు ఒకటి పెడతాను, అప్పుడు నీ ముఖం కలకలలాడుతూ మరింత అందంగా ఉంటది. ఏం పెడతా బావా? ఏం పెట్టమంటావు? నీ ఇష్టం బావా, నువ్వు ఏది పెట్టినా నాకు ఇష్టమే. మరి నేను పెడుతున్నప్పుడు నువ్వు అస్సలు కదలకూడదు, సరేనా? సరే కదలను, పెట్టు బావా. కదలకు. ఏంటి నీకు పెట్టేది? అక్క బావి ఏదో బొట్టు పెడతానంటే. బుట్టా, నేను ఇంకేదో అనుకుని అడిలి సచ్చాను కదే. ఇంకేదో అంటే? ఏదో ఒకటిలే, మరి రెడీ అయినట్టేనా? అవతల ఫంక్షన్ కి టైం అవుతుంది. నేను రెడీ, మీ చెల్లెలిదే లేటు, తొందరగా రెడీ అయ్యండి, నేను కార్ దగ్గర ఉంటా. రాదు రాదు అంటే నా చీరని బాగానే కట్టుకున్నావు కదనే. నేనేం కట్టుకోలేదు అక్క, మొత్తం బావే కట్టాడు, జాకెట్ ముడి కూడా వేశాడు, ఉక్స్ కూడా పెట్టాడు. నిజమా? మరి చీర కడుతున్నప్పుడు నీకేం అనిపించలేదా? ఏమనిపిస్తుంది అక్క? మీ బావ చేతులు తగులుతున్నప్పుడు కూడా ఏమనిపించలేదా? నాకైతే ఏమీ అనిపించలేదు, అలా చేస్తే ఏమనిపిస్తుంది అక్క? నీకు పెళ్ళయ్యాక నీ మొగుడు చేతులు పడ్డప్పుడు అప్పుడు చాలా అనిపిస్తుంది. రా, టైం అవుతుంది. బాబా ఇదిగో పాపారావు, ఈ మధ్యన వాయించట్లేదు. లక్ష్మి ఇప్పుడు ఏదో అన్నా? అదే, ఈ మధ్యన గిటార్ వాయించట్లేదని అడుగుతున్నా. ఏమైంది, నువ్వు బాగున్నావా? నీకే అయ్యింది, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గర? మూడు పూట్లు వండుతున్నావు, నన్ను మింగుతున్నావు. చా, ఏంటా మాటలు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడే కదా నేను వాయించడం లేదన్నా? అవును, ఇంతవరకు అరగంట చెప్పు వాయించేవారు. నేను వాయించడం మానేశాను, నువ్వు వాయించొచ్చుగా. పాపారావు ఆపు, నీ డబల్ మీనింగ్. మీరు వాయించిన ఆపేసింది మోతార్గిని. ఓ అదే, అది కనిపించడం లేదే. నీ మోతార్కిని కనిపించడం లేదా? నా చీర కింద దాచిపెట్టు, మర్చిపోయావా? ఆ రోజు వాయించి వాయించి సెల్ఫ్లో నీ చీర కింద పెట్టాను లక్ష్మి, నిజంగా వచ్చింది. అది కనిపించడం లేదని వాయించడం మానిస్తే ఎలా? ఇంకొకటి ఉంది, దాన్ని వాయించవచ్చు కదా. నాలో ఏం తక్కువైంది, అడక్కంటేనే కోరికలు తీరుస్తున్నానుగా. చిచ్చి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, బయటకెళ్ళి ఆ వాంపుడు ఏదో నేనే వాయించుకుంటాను. అంతా రెండోది వాయించడానికి దాని తీగ తెగిపోయింది, అది రిపేర్కి వచ్చింది, అది వాయించడానికి టైం పట్టుతుంది. నీ గిటారు తీగ తెగిపోయిందా? ఇప్పుడు ఎవరితో వాయించుకోవాలి? మీరు గిటారు వాయించితే నవనాడలు కూడా తప్పించిపో ఇంకా వాయించి ఇంకా వాయించి అంటూ ఉంటాయి. అబ్బా, ఆ వాయింపే వేరు. నువ్వు ఫేస్బుక్ ఇన్స్టాలన్నీ చూసి చెడిపోతున్నావే. ముందు నువ్వు వెళ్ళి తెగిపోయిన గిటార్ని తీసుకురా.